అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి, వివేకానంద రెడ్డి కూతురు తెలంగాణ హైకోర్టు వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. అప్పుడు ఆమె మాట్లాడినప్పుడు జగన్ కు కొన్ని ప్రశ్నలేసింది. బంధుత్వాలకు అర్థం తెలుసా? చిన్నాన్న అంటే నాన్నతో సమానం. చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధారించలేదు. చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా? మీ చెల్లి కోర్టు చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీకు బాధ్యత లేదా? నాపైనే కేసులు పెట్టి నన్ను వేధించడం ఇదేమైనా న్యాయమా? చిన్నాన్న చనిపోయి 5 ఏళ్ళయింది. 5 ఏళ్లుగా మీ ప్రభుత్వం ఉన్నా ఏం చేశారు? ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారు, ఇది సరికాదు. మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే నేను బయట రావాల్సి వచ్చింది. వివేకాను హత్య చేసిన వారిని రక్షణ కల్పిస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి ఎవరు చంపించారో స్పష్టంగా చెప్పారు. నిందితుల వెనక వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు మీ ప్రభుత్వమే భద్రత కల్పిస్తున్నారు. గతంలో మీరే విచారణ సిబిఐ ద్వారా కావాలన్నారు, ఇప్పుడు మీరే వద్దంటున్నారు. నిందితుడిని సిబిఐ చెప్తున్నా ఓటు వేయాలని మీరు అడుగుతున్నారు. మీ చిన్నాన్నని చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పు కదా జగన్ అని చెప్పి అన్నా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. వ్యక్తికి ఓటు కోరడం తప్పనిపించడం లేదా? 5 ఏళ్ళు అధికారంలో ఉన్న చిన్నాన్న గుర్తు రాలేదా? ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న గుర్తొచ్చారా? సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్న తెరపైకి తెస్తున్నారు. నేను పోరాడేది న్యాయం కోసం, మీరు పోరాడేది పదవుల కోసం. ఒక ఆడబిడ్డ ఆవేదన మనసుండే మీరేం చేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా? సునీతగా సపోర్ట్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సునీతకు సపోర్ట్ చేస్తాను వాళ్ళు చేలు పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం వాళ్ళు చేలు పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం మీరు నమ్మతారా అని అడుగుతున్నా. ఇలాంటి అన్యాయాలు చేసి, ఘోరాలు చేసి, నేరాలు చేసి, ఆ నేరాలు మనపైన పెట్టాలని విఫల ప్రయత్నం చేసి మళ్ళా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనేది నా ఆవేదన.